ఆలయంలో వెలిసిన శివుడికి మాంసమే నైవేద్యం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? అభిషేక ప్రియుడు బోలా శంకరుడికి నైవేద్యంగా పంచామృతాలను పండ్లను సమర్పించడం మనం చూసే ఉంటాం. కానీ పురాణాలలో శివుడికి పరమభక్తుడైన భక్త కన్నప్ప స్వామివారికి నిత్యం మాంసాన్ని నైవేద్యంగా సమర్పించేవారు అని మనకు తెలిసిందే. అచ్చం భక్త కన్నప్ప మాదిరిగానే నీలకంఠపురంలో వెలిసిన నీలకంఠేశ్వరుడికి ఆ గ్రామస్తులు ఇప్పటికీ మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ ఆలయంలో స్వామివారికి మాంసాన్ని ఎందుకు నైవేద్యంగా సమర్పిస్తారో, ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లా పెనుగొండలోని మడకసిరాలో ఉన్న ఈ ఆలయాన్ని స్వయంభూగా భక్తులు నిర్మించారు అని పురాణాలు చెబుతున్నాయి. సుమారుగా 1200 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మహిషాచలమర్దిని శివలింగం, ఆంజనేయ విగ్రహాలు ఉండేవట. కొన్నాళ్ల తరువాత ఆ గ్రామం మొత్తం శిథిలం కావడంతో ఆ గ్రామస్తులు అందరూ వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆ విధంగా కొందరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆ సమయంలో వారికి ఈ విగ్రహాలు లభించడంతో వారే స్వయంగా ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించారు. శివుడిని నీలకంఠుడుగా కొలవడం వల్ల ఆ గ్రామానికి నీలకంఠాపురం అనే పేరు వచ్చింది. ఈ విధంగా ఈ గ్రామంలో వెలసిన నీలకంఠేశ్వరునికి ఏ భక్తుడో మాంసాన్ని నైవేద్యంగా సమర్పించాడు. అప్పటి నుంచి ఈ ఆలయంలో వెలసిన స్వామివారికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం ఇప్పటికీ ఆచారంగా వస్తుంది. ఈ విధంగా స్వామికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని మునీశ్వరుడిగా పిలుస్తారు. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ఆలయ బాధ్యతల్ని అప్పటి మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు చూడటం వల్ల ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం స్థిరావస్థకు చేరుకోవడం వల్ల మాజీ మంత్రి రఘువీరారెడ్డి తిరిగి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేవిధంగా శివరాత్రి, కార్తీక మాసం వంటి ప్రత్యేక రోజులలో ఈ ఆలయ దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటారు.